వల్ల మరి కడప నగరంలో మరి కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు వచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఆ ప్రాంతాల్లో మరి అన్ని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి అదే విధంగా జిల్లా యంత్రాంగము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ జవా తుఫాన్ వచ్చిన వెంటనే ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది మరి ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా యంత్రాంగానికి అంత కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఈ జవా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించండి మానవతా దృక్పథంతో వాళ్ళకందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆదేశాలనుసారమే మరి జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులందరూ కూడా మున్సిపల్ అధికారులందరూ కూడా కడప నగరంలో మరి ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా రాత్రింపౌడు కష్టపడి మరి వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి మరి 24x7 కూడా అధికారులు పనిచేసిన పరిస్థితి మనం చూశాం ఐడెంటిఫై చేయడం జరిగింది మరి ఇవాళ జవా తుఫాన్ వచ్చిన వారం లోపలే మరి వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అయితే ఏమి మరి వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత త్వరగా వాళ్లకు సహాయ సహకారాలు అందించిన పరిస్థితి లేదు మరి ఇవాళ కడప నగరంలోనే మనం ఒకసారి చూస్తే సుమారుగా 5274 మందికి 2000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇప్పటికే అందించడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా 25 కేజీల బియ్యము మరి అదేవిధంగా 1 కిలో కందిపప్పు 1 కిలో ఆయిలు మరి అదేవిధంగా ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు మరి వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే 5274 మందికి అందించడం జరిగింది. ఇదైతే కురుస్తున్న వర్షాల వల్ల కడప నగరంలో సుమారుగా 46 ఇండ్లు పడిపోయిన పరిస్థితి. దాంట్లో పార్షియల్గా పడిపోయిన ఏదైతే కొట్టాలు ఉన్నాయో ఆ కొట్టాలు 10 కొట్టాలు పడిపోవడం వల్ల మరి ఆ 10 మందికి ఒక్కొక్కరికి 4100 చొప్పున 41,000 రూపాయలు మరి ఇప్పటికే అందించడం జరిగింది. మరి అదేవిధంగా పార్షియల్ డ్యామేజ్ అయిన కొన్ని ఇండ్లు కొన్ని గోడలు పడిపోయిన వాళ్లకు పార్షియల్ డ్యామేజ్ అయిన వాళ్ళకందరికీ కూడా సుమారుగా 19 మందికి 5200 చొప్పున మరి ఇప్పటికే వాళ్లకు 98,800 రూపాయలు మరి వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే అందించడం జరిగింది. మరి ఇవాళ పూర్తిగా ఫుల్లీ డ్యామేజ్ అయిన ఈరోజు 17 మందికి 95,100 చొప్పున మరియు 16,16,700 రూపాయలు మొత్తం వెరసి 46 మందికి మరి ఇవాళ 17,56,500 రూపాయలు చొప్పున మరి ఇవాళ వాళ్ళకందరికి కూడా ఈరోజు చెక్కుల రూపంలో వాళ్ళకందరికి కూడా అందించిన పరిస్థితి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.